వెల్కమ్ టు ఏసీటీ న్యూస్. నేను జగదీష్. బులెటిన్ ముందుగా హెడ్ లైన్స్. కొత్త జిల్లాల ఏర్పాటుకు వడివడిగా అడుగులు. వివరాల సేకరణలో అధికారుల నిమగ్నం. కేంద్ర ప్రభుత్వ విధానాలపై కార్మిక సంఘాలు మండిపాటు. సార్వత్రిక సమ్మెకు పిలుపు. ప్రకృతి రమణీయతకు అద్దం పడుతున్న వలసపూల సోయగాలు. పర్యాటకుల హృదయాలను దోచుకుంటున్న అరకు అందాలు. లారీ రూపంలో మృత్యుపాశం. ఇంట్లోనే ప్రాణం విడిచిన మహిళ. విభజన చట్టం హామీలు అమలు చేయాలి. ఏవైఎఫ్ డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే కొత్త జిల్లాల ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి. జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన భవనాలు, భూముల వివరాల సేకరణ ప్రారంభమైంది. ప్రభుత్వ ప్రత్యేక పోర్టల్లో ఆయా వివరాలను త్వరితగతిన అప్లోడ్ చేసే ప్రక్రియ పూర్తి చేయాలని కలెక్టర్ వినయ్ చంద్ అధికారులను ఆదేశించారు. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ వేగవంతమవుతోంది. ప్రతి పార్లమెంటు నియోజకవర్గం కేంద్రంగా ఒక జిల్లా ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా కేంద్రాలు కానున్న ప్రాంతాల్లో ప్రభుత్వ భూములు, భవనాల లెక్కలు వెంటనే తెలియజేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో కలెక్టర్ వినయ్ చంద్ రెవెన్యూ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న జిల్లాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించి ప్రభుత్వ శాఖల అధీనంలోని భవనాలు, భూములను ఖచ్చితంగా గుర్తించాలని సూచించారు. విశాఖపట్నం, అనకాపల్లి, నర్సీపట్నం, పాడేరు రెవెన్యూ డివిజన్లతో పాటు అరకు పార్లమెంట్ నియోజకవర్గ వివరాలను కూడా సమర్పించాలని ఆర్డీఓలను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఖండిస్తూ ఈ నెల 26న చేయి తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని అఖిలపక్ష కార్మిక సంఘాల నేతలు పిలుపునిచ్చారు. ఉద్యోగ ఫెడరేషన్లు, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జగదాంబ సిఐటియు కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను అన్ని కార్మిక సంఘాల ప్రతినిధులు ముక్తకంఠంతో ఖండించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కార్మిక చట్టాలపై ఉక్కుపాదం మోపుతోందని అఖిలపక్ష కార్మిక సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకతలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే రైల్వే, ఎల్ఐసి, బీఎస్ఎన్ఎల్, స్టీల్ ప్లాంట్, హెచ్పిసిఎల్, డిసిఐ తదితర అనేక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. ఉద్యోగులను రాజీనామాలు చేయమనడం, సంస్థల ఆస్తులను అమ్మేయడం, దశల వారీగా ప్రైవేటు పరం చేయడం వలన కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారు. రైతులకి నష్టం కలిగించే 3 వ్యవసాయ బిల్లులు ఆమోదించడం, రైతు వ్యతిరేక విధానాలను అమలు చేయడమే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందని అఖిలపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇవే సమస్యలపై ఈ నెల 26న దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చారు. సమ్మెను విజయవంతం చేయాలని కోరుతూ జగదాంబ సిఐటియు కార్యాలయంలో ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, ఏఐఎఫ్టియు, ఏఐసిటియు, ఏఐసిసిటియు, వైఎస్ఆర్ టీయూసీ, ఉద్యోగ సంఘాల ఫెడరేషన్ ప్రతినిధులు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. సిఐటియు ప్రధాన కార్యదర్శి జగ్గునాయుడు, ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటేశ్వరరావు సమ్మె వివరాలను వెల్లడించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశవ్యాప్తంగా ఈ నెల 26వ తేదీన సార్వత్రిక సమ్మె చేయాలని చెప్పని అఖిలపక్ష కార్మిక సంఘాలు, ఉద్యోగ ఫెడరేషన్లు పిలిపించాయి. ఈ సమ్మెను విశాఖపట్నంలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు, అఖిలపక్ష కార్మిక సంఘాలు, ఉద్యోగ ఫెడరేషన్లు సంపూర్ణంగా బలపరుస్తున్నాయి. ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది విశాఖపట్నంలో. ఈ రౌండ్ టేబుల్ సమావేశం తీసుకున్న నిర్ణయం ఏంటంటే విశాఖపట్నం ఉన్నటువంటి మొత్తం కార్మికవర్గాన్ని, ఉద్యోగులందరూ కూడా 26వ తేదీ సమ్మెలో భాగస్వామ్యం చేయాలి, తద్వారా ఈ కేంద్ర ప్రభుత్వానికి సరైన గుణపాఠం చెప్పాలని చెప్పినది నిర్ణయం తీసుకోవడం జరిగింది. మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల, ప్రధానంగా ప్రైవేటీకరణ విధానాల వల్ల ఈరోజు విశాఖపట్నం ఉన్నటువంటి ప్రభుత్వ పరిశ్రమ మీద కూడా దాని దుష్ప్రభావం పడతా ఉంది. రాబోయే కాలంలో పర్మనెంట్ ఉపాధి దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. ఎస్సీ ఎస్టీ తర్వాత సామాజిక న్యాయం
నశించే పరిస్థితి ఏర్పడుతుంది. దేశ ఆర్థిక వ్యవస్థకే కీలకమైనటువంటి దాడి ఈ ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ ద్వారా జరగబోతా ఉంది. కాబట్టి ప్రభుత్వ సంస్థలను పరిరక్షించాలని చెప్పని కార్మిక వర్గం అనేక త్యాగాలు చేసి సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్స్ గా మార్చే కార్యక్రమాన్ని అలాగే కేంద్రంలో మోడీ ప్రభుత్వం తీసుకుంది. దీనివల్ల కార్మికులు ఉన్న హక్కులు కోల్పోతారు. నిరాయుధులు చేసేటువంటి కార్యక్రమాన్ని ఈ రోజు కేంద్రంలో మోడీ ప్రభుత్వం చేసింది. కార్మికుల్ని యజమానుల కాళ్ళ కింద కట్టు బానిసలుగా తయారు చేయడం కోసం కార్మిక చట్టాల మార్పులను తీసుకొచ్చారు. దీని వెంటనే విడనాడాలి. కార్మిక చట్టాల్లో మార్పులు తక్షణం వెనక్కి తీసుకోవాలని చెప్పనిది మీరు అగ్రపక్ష కార్మిక సంఘాలుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దేశంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం అటు రైతాంగం మీద అటు కార్మిక వర్గం మీద పెద్ద ఎత్తున దాడికి పాల్పడింది. దానిలో భాగంగా 3 వ్యవసాయ చట్టాలను ఆమోదించింది, 4 లేబర్ కోడ్ను ఆమోదించింది. ఇవి మొత్తం దేశ ప్రజానీకానికి అత్యంత ప్రమాదకరమైనవి. దాంతోపాటు విద్యుత్ చట్టాన్ని కూడా తీసుకొచ్చింది. ఈ అన్ని చట్టాల ద్వారా దేశ ప్రజానీకం మీద పట్టణ సంస్కరణ చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ అన్ని చట్టాల ద్వారా దేశ ప్రజానీకానికి పెద్ద ఎత్తున కడగళ్ళకి కష్టాలకు గురిచేసిన ప్రమాదం. దాంట్లో కార్మిక వర్గం మరింత బాధలకు గురి అయ్యే అవకాశం ఉంది. కాబట్టి వాటిని రద్దు చేయాలని చెప్పేసి దేశవ్యాప్తంగా ఉన్న కార్మిక సంఘాలుగా రైతు సంఘాలుగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి నేపథ్యంలో ఈ సమ్మె అనేది చేయబోతున్నాం. విశాఖపట్నంలో కూడా పెద్ద ఎత్తున అన్ని కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు, ఫెడరేషన్లు అన్ని కలిసి పెద్ద ఎత్తున మరి 26వ తేదీ నాడు ఒక మహాప్రదర్శన నిర్వహించాలని కూడా నిర్ణయం చేయడం జరిగింది. దాన్ని జయప్రదం చేయాలని చెప్పి మొత్తం కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా అప్పుడు ఈ రోజు నుంచి అప్పుడు దాకా అనేక రకాల కార్యక్రమాలను, ఈ కార్యక్రమాల నుంచి కూడా కార్మిక వర్గం అంతా పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా ఇక్కడ ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ ప్రజా వ్యతిరేక, కార్మిక వ్యతిరేక ఈ చట్టాలని రద్దు చేయాలని డిమాండ్ తోటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అసెంబ్లీ కూడా సమావేశమై వెంటనే వ్యవసాయ చట్టాలని, అదేవిధంగా లేబర్ కోడ్ను కూడా, అదేవిధంగా విద్యుత్ చట్టాన్ని మూటిని కూడా రద్దు చేసేటువంటి విధంగా వాటిని ఈ రాష్ట్రంలో అమలు చేయబోమని చెప్పి మరి ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం దానికి అసెంబ్లీ నిర్వహించాలి. అదేవిధంగా ప్రతిపక్ష పార్టీ ఉన్నటువంటి టీడీపీ కూడా అదే రకమైన డిమాండ్ తోటి ముందుకొచ్చి ఈ రాష్ట్రంలో అసెంబ్లీని సమాజపరిచి తీర్మానం చేయాలి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. భూమికి పచ్చాని రంగేసినట్లు అరకులోయ అందాలు తనివి తీరా చూసే సమయం వచ్చింది. ఈ సీజన్లో అరకులోయ ప్రాంతానికి వెళితే మబ్బులు కమ్మిన చలిలో ముచ్చటైన దృశ్యాలు కనువిందు చేస్తాయి. అరకు వలసపూల సోయగాలు సరికొత్త అనుభూతిని కలిగిస్తాయి. విశాఖ ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరు. ఆంధ్ర ఊటీగా పిలుచుకునే అరకు అయితే శీతాకాలంలో మంచు దుప్పటి కప్పుకొని పర్యాటకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. విస్తారంగా విరబూసే వలసపూల తోటలతో భూదేవికి పసుపు రాసినట్టుండే ఆ అందాలను చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవు అంటే అతిశయోక్తి కాదు. సందర్శకులను కట్టిపడేస్తూ ఆహ్లాదాన్ని పంచిపెడుతున్నాయి. వీటి అందాలతో విరాజిల్లే అరకును చూడ్డానికి చలికాలం ఎంతో అనువైనది. ఆకుపచ్చని ఓకు చెట్లు, పసుపు పచ్చని వలసల మధ్య పొగమంచు కమ్ముకొని పర్యాటకుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తోంది అరకు వాతావరణం. కళ్ళు తిప్పుకోనివ్వని ఆ అందాలని చూడడానికి లక్షలాది పర్యాటకులు ఈ సీజన్లో విశాఖ మన్యానికి వెళుతుంటారు. శెలయేళ్ళు, జలపాతాలు, బొర్రాగుహలు తదితరాలన్నీ చూడడంతో పాటు ప్రత్యేకంగా సాగు చేసే వలస తోటల్లో ఫోటోలు దిగి ఆ అందాల్ని కెమెరాలోనూ, జ్ఞాపకాల్ని మదిలోనూ భద్రపరుచుకుని తిరిగి వస్తుంటారు. గిరిజనులకు జీవనాధారమైన వలసల సాగుకు ఉష్ణోగ్రత 10 నుంచి 15 డిగ్రీల సెల్సియస్లోపు ఉండాలి. అందుకు అరకు వాతావరణం చాలా అనుకూలం. ఆగస్టులో ఈ పంటను సాగు చేస్తే నెల రోజుల్లో పువ్వులు వస్తాయి. దాంతో 4 నెలల పాటు ఆ ప్రాంతం పచ్చని వలసలతో కళకళలాడుతుందన్నమాట. అరకుతో పాటు పాడేరు, చింతపల్లి, ముంచంగిపుట్టు, డుమ్రిగూడ వంటి ప్రాంతాల్లో దాదాపు 7-8 వేల ఎకరాల్లో రైతులు ఈ పంటను విరివిగా సాగు చేస్తున్నారు. అందుకే వలసల అందాలతో ప్రకృతి పసుపు పావడా కట్టుకున్నట్టు కనిపిస్తుందక్కడ. అంతేకాదు, మన దేశంలో వలసలు అత్యధికంగా సాగయ్యేది కూడా ఒక్క విశాఖ మన్యంలోనే. ఈ ప్రాంతంలో తప్ప తెలుగు రాష్ట్రాల్లో మరెక్కడా కనిపించని వలస సాగు ఈ ప్రాంతానికి అద్భుత వరమని చెప్పాలి. వలస పంటకు పెట్టుబడి పెద్దగా అవసరం ఉండదు. పైగా చీడపురుగుల బెడదా ఉండదు. రైతులు ఎలాంటి రసాయన ఎరువులు ఉపయోగించరు. పంట వేయడానికి ముందు మాత్రం సేంద్రీయ ఎరువులతో నేలని చదును చేస్తారు. అలా చాలా తక్కువ పెట్టుబడితో లాభసాటిగా ఉండే వలసల సాగు పర్యాటకులకు కనువిందు చేయడంతో పాటు రైతులకు సిరులు కురిపిస్తోంది. అలాని ఈ చలికాలంలో అరకుకు సినిమా కళని కూడా తీసుకొస్తుంది. ఎంతో ఆహ్లాదకరంగా ఉండే ఈ వాతావరణం ఎన్టీఆర్, ఏఎన్ఆర్ల కాలం నుంచి షూటింగ్లకు నెలవైంది. అరకు షూటింగ్కు వెళ్లిన ప్రతి సినిమాలోనూ ఒక్క సీన్ అయినా వలస తోటల్లో ఉండి తీరాల్సిందే. పర్యాటకులు ఈ టైంలో, అంటే అక్టోబర్ నుంచి సీజన్ స్టార్ట్ అవుద్దండి మాకు, అక్టోబర్ నుంచి జనవరి వరకు కంప్లీట్గా పొగమంచుతో కూడుకొని ఉంటుంది. చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది అరకు అనేది.
ఎన్నిసార్లు చూసినా చూడాలనిపించే వాతావరణం కనిపిస్తుంది. ఎక్కడ చూసినా జలపాతాలు, తర్వాత యెల్లో ఫ్లవర్స్ అంటే ఒలిసి పూలు అంటారు, ఒలుసులు అంటారండి మా ఇక్కడ ఏజెన్సీ భాషతో. అవి ఎక్కడ విచ్చలు విడిగా చక్కగా చక్కటి పంటలతో కలకలలాడుతుంటుందండి. అంటే చెప్పుకోవాలంటే కార్తీక మాసంలో ఒక నందనవనం ఎలా ఉంటుందో ఆ విధంగా అరకు లోయ చాలా అందంగా ఉంటుందండి. మనకు ఇక్కడ నుంచి వైజాగ్కి 115 కిలోమీటర్లు అండి. వచ్చేదారిలో కాఫీ తోటలు బాగుంటాయి, తర్వాత తాటిగూడ వాటర్ ఫాల్స్, తర్వాత కటికీ వాటర్ ఫాల్స్. ఇక్కడ నుంచి అరకు నుంచి 37 కిలోమీటర్ దూరంలో ఒక బొర్ర గుహలు కూడా ఉందండి. అది చాలా చక్కటి చూడాల్సిన ప్రత్యేకంగా చూడాల్సిన ప్రదేశం అండి. తర్వాత అరకు వ్యాలీ నుంచి చాపరాయికి 15 కిలోమీటర్ల దూరం ఉంటుందండి. చాపరాయి అంటే ఒక రాయి మీద వాటర్ అలా ఫ్లో అవుతుంటుందండి. అది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళు వయసుని మర్చిపోయి అంత ఎంజాయ్ చేస్తుంటారండి. లారీ ఢీ కొట్టడంతో బాత్రూం గోడ కూలి మహిళ మృతి చెందిన ఘటన స్థానిక వాసులను తీవ్ర కలకలానికి గురిచేసింది. ఎంవీపీ పోలీస్ స్టేషన్ పరిధిలో మద్దెలపాలెం గాయత్రి స్కూల్ సమీపంలో రమణమ్మ అనే మహిళ తన భర్త కుమారుడితో నివాసం ఉంటుంది. రమణమ్మ ఇంటి సమీపంలో ఇసుక అన్లోడ్ చేయడానికి వచ్చిన లారీ బాత్రూం గోడని బలంగా ఢీకొనడంతో లోపల ఉన్న రమణమ్మపై విరిగిపడి మరణించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. తాను చేయడానికి వెళ్ళిందండి, గోడ మధ్యని సెంటర్లు ఉన్నాయి, ఒక రేక్ కట్టి తాను చేయడానికి పెట్టామండి. పెడితే ఈ నారి వచ్చి ఆడు ఇసుక నారి వచ్చాడు. ఈ నారిని ఆ నారిని ఆడు ఎట్టి చూడలేక ఈ నారిని పీడిలోని తోసి గుద్దినాడండి. ఆ గోడ వచ్చి దాని మీద పడిపోయిందండి, హోటల్లో చచ్చిపోయిందండి. ఎన్న చేయనామంటే అక్కడే ఉన్నారు అందరూ, సోప్రూవల్ వాళ్ళు ఉన్నారు కానీ రాలేదండి. ఇంకా పైనుంచి వచ్చి కుర్రోడు మాట తీసినాడండి బయటికి. నాకు చేయది ఆడలేదు మరి. ఆ పైనుంచి కుర్రోడు తీసిన తర్వాత కేజీ తీసుకొచ్చేద్దాం ఎంత అప్పటికి స్పాట్కి రాగానే ఇలాగ మొత్తం గోడ అంతా కూలిపోయి అంతా కూడా కనిపిస్తుంది. లారీ ఒకటి వెనక నుంచి వచ్చి డ్యాష్ ఇచ్చిందని చెప్పారు. ఆ టైంలో మా అక్కేమో స్నానం చేస్తుందని చెప్పారు. స్నానం చేస్తుంది అనగానే అంటే వాళ్ళు అక్కడే ఉన్నారని చెప్పారు. వెనక నుంచి వచ్చి పడిపోయి వెంటనే హాస్పిటల్ తీసుకెళ్దాం అనుకునేసరికి చనిపోయిందని చెప్పారండి. చనిపోయిందని చెప్పగానే మరి దానికి సంబంధించి మా బాగారు వెళ్ళి పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తర్వాత పోలీసులు కూడా వచ్చి మొత్తం అంతా కూడా చూశారు. చూసిన తర్వాత అక్కడ మా అక్క శవం అక్కడే ఉంది. మేము వెళ్ళందరం చూసిన తర్వాత కానీ దానికి సంబంధించిన పూర్తి వివరాలు అంటే బండి తాలూకా నెంబర్ అంతా రాశారు కానీ దానికి ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ చేస్తామని చెప్పారు వాళ్ళ తరపు నుంచి. కానీ ఇన్సూరెన్స్ అనేది ఎంత క్లెయిమ్ అవుతుందో తర్వాత దాని తాలూకా ఇన్సూరెన్స్ ఉందో లేదో కూడా మాకు పూర్తి వివరాలు ఏమి కూడా తెలియపరచలేదు. ప్రభుత్వ పరంగా అటు యాజమాన్య పరంగా అటు లారీ ఓనర్ గారు వీళ్ళందరూ కలిసి ఈ కుటుంబానికి తగినటువంటి రక్షణ కల్పించి చర్యలు కల్పించి ఆర్థికంగా ఆదుకుంటారని కోరుకుంటున్నాం. అలాగే నేను సాయంత్రం బాడీ అనేది ఇక్కడ మార్చుడికి ఇచ్చాం. ఇంకా ఇప్పటికి వచ్చి కోవిడ్ టెస్ట్ అది చేస్తానని చెప్పారు కానీ ఇంకా అంటే అవుతుంది కోవిడ్ టెస్ట్ అయిందని చెప్పారు. ఇంకా పిఎం అయితే ఇంకా స్టార్ట్ కాలేదు ఇప్పటి వరకు అయితే. ఇది అయిన తర్వాత తగ్గుతుంది నెక్స్ట్ కార్యక్రమాన్ని కొనసాగుతుందని చెప్తున్నారు. విభజన చట్టం హామీలను వెంటనే అమలు చేయాలని అఖిల భారత విద్యార్థి పరిషత్ డిమాండ్ చేసింది. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా నగర కార్యదర్శి బుజ్జి గణపతి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా సాధించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులను సాధించడంలో ఏపీ ఎంపీలు విఫలమయ్యారని ధ్వజమెత్తారు. అవసరమైతే రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కోసం పార్లమెంటు ముట్టడికి కూడా వెనుకాడబోమని హెచ్చరించారు. జనసేన కానీ టీడీపీ కానీ బీజేపీ కానీ ఈరోజు దాన్ని ప్రశ్నించడానికి ముందుకు రావట్లేదు కేంద్రాన్ని. జనసేన టీడీపీ జనసేన ఏమంది? జనసేన అయితే ప్రశ్నించడానికే పార్టీ పెట్టామన్నారు. ఈరోజు ఎక్కడికి వెళ్ళిపోయింది? వెళ్ళి ఇంత ఆంధ్రప్రదేశ్కి ఇంత అన్యాయం జరుగుతుంటే, తెలుగు ప్రజలకి ఇంత అన్యాయం జరుగుతుంటే వెళ్ళి బీజేపీ చంకనికి కూర్చున్నారు ఈ జనసేన పవన్ కళ్యాణ్ గారు. అదే టీడీపీ చూసుకుంటే ఏం చేస్తుంది ఈరోజు పార్లమెంట్లో నాకు అర్థం కావట్లేదు.
ఎక్కడకూడన్నా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా గురించి మొన్న జరిగినటువంటి పార్లమెంట్ సమావేశాల్లో మాట్లాడడం జరగలేదు. కాబట్టి టీడీపీ కోరన్నా ముందుకొచ్చి బీజేపీకి ఎందుకు భయపడుతుంది అర్థం కావట్లేదు. కానీ ఇప్పటికైనా ముందుకొచ్చి ప్రత్యేక హోదా గురించి కానీ విభజన హామీల గురించి కానీ పోలవరం ప్రాజెక్టులకు సంబంధించి కానీ మాట్లాడాలని చెప్పి కోరుతున్నాం. ఇదే వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు చూసుకుంటే మేము ప్రత్యేక హోదా వచ్చేంత వరకు అడుగుతూనే ఉంటామని చెప్పి అంటున్నారు. నేను మొన్న నిర్మల సీతారామన్ బీహార్ ఎంపీ, బీహార్ సంబంధించిన ఎంపీ ఒకరు ఏ రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇస్తున్నారు, ఏ ప్రాంతాలకు ఇవ్వబోతున్నారు అని చెప్పి అడిగిన ప్రశ్నకి అసలు ఎవరికి ప్రత్యేక హోదా ఎవరు ఇచ్చే ప్రసక్తి లేదని చెప్పి చెప్పారు, రికపూర్వకంగా చెప్పారు. అలాంటి సమయంలో ఇంకా వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు మేము అడుగుతూనే ఉంటామంటే ఇంకెంతకాలం అడుగుతుంటారు, వాళ్ళు ఇవ్వమనే అంటూనే ఉంటారు. ఎలా ఇది కాదు, కేంద్రం మీద ఒత్తిడి తేవాలి. ఒత్తిడి ఈ వైసీపీ ప్రభుత్వం కానీ టీడీపీ కానీ అలా జనసేన జగన్ కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ముందుకు వచ్చి ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజలైన ఆంధ్రప్రదేశ్కి జరుగుతున్న అన్యాయం గురించి బయటకు వచ్చి మాట్లాడాలి. అలా మాట్లాడేంత వరకు ఏ వయోగా నిరంతరం మేము పోరాటం చేస్తూనే ఉంటాం. చేరే వరకు ఎట్టి పరిస్థితులు వెనక్కి తగ్గేది లేదు. టీడీపీ వైసీపీ జనసేన అన్ని పార్టీలు ఈ తెలుగు రాష్ట్రానికి జరుగుతున్న ఆంధ్రప్రదేశ్కి జరుగుతున్న అన్యాయానికి ముందుకు రావాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ అవసరమైతే నిరాహార దీక్ష కూడా వెనకాడబోమని చెప్పేసి మేము అంటున్నాం. డిఎడ్ మేనేజ్మెంట్ స్పాట్ అడ్మిషన్లలో 2015లో జాయిన్ అయి శిక్షణ పూర్తి చేసిన తమకు తక్షణమే పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నగరాధ్యక్షుడు ప్రభుదాస్ మాట్లాడారు. గత 2 సంవత్సరాలుగా పరీక్షలు నిర్వహించకపోవడంతో విద్యార్థుల సమయం వృధా అయిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే పరీక్షలు నిర్వహించి విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. రెండు వేల 2018 నుంచి 2020 వరకు కూడా ఏదైతే డిఈడి డైట్ పరీక్షలు నిర్వహించిన తర్వాత ఉత్తీర్ణులైన వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ అనేకమైన కాలేజీలో సీట్లు కేటాయించి చదువును చెప్తుంది. అంటే టీచర్ ట్రైనింగ్ ఇప్పిస్తుంది. ఆ క్రమంలోనే ఏదైతే మేనేజ్మెంట్లో స్పాట్ అడ్మిషన్ పేరుతో తీసుకొచ్చి అర్ధంతరంగా 2015లో జీవన 30ని తీసుకొచ్చి ఏదైతే స్పాట్ అడ్మిషన్ కాలేజ్ మేనేజ్మెంట్లో అయితే ప్రైవేట్ మేనేజ్మెంట్లో ఉన్నారో అర్ధంతరంగా ఇది సరైన పద్ధతి కాదు, ఉత్తీర్ణులైన వాళ్ళకి అలాగా ప్రతిభ లేని వాళ్ళందరూ కూడా ప్రైవేట్ కాలేజ్ మేనేజ్మెంట్లు తీసుకొస్తున్నాయి అందుకని చెప్పేసి మేము జీవన 30ని తీసుకొచ్చి ఈ డైట్ ఎగ్జామ్స్ని మేము ఏదైతే స్పాట్ అడ్మిషన్ విద్యార్థులందరూ కూడా ఎగ్జామ్స్ కండక్ట్ చేయమని నిర్బంధంగా చెప్పడం జరిగింది. దానికి సంబంధించి కోర్టులు కూడా స్టే చేశారు. అయితే చెప్పదలుచుకుంది ఏంటంటే కౌన్సిలింగ్ రూపంలో వచ్చిన విద్యార్థులు అవ్వచ్చు లేదంటే డైట్ స్పాట్ అడ్మిషన్లో చదివిన విద్యార్థులు కావచ్చు, అందరూ విద్యార్థులే. ఏదైతే వాళ్ళకి చెందుతున్న భవిష్యత్ ఏంటో ప్రైవేట్లో కాలేజ్ చదువుతున్న విద్యార్థులు కూడా అదే వర్తిస్తుంది. అలాంటిది వాళ్ళకి 5వ తారీఖు నుంచి రేపటి నుంచి ఎగ్జామ్స్ కండక్ట్ చేసి వాళ్ళకి ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలని చెప్పేసి చెప్పడం చాలా దుర్మార్గం. వాళ్ళు విద్యార్థులే. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే ఏదో ఫండ్స్ రూపంలోగా మాకు ఇవ్వకపోతే మేము ఆఫ్ చేస్తామన్న ఒక ఆలోచన క్రియేట్ అవుతుంది. ఖచ్చితంగా ఏదైతే విద్యార్థులు రేపు నుంచి కౌన్సిలింగ్ విద్యార్థులు ఏదైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో భవిష్యత్తులో కూడా మన స్పాట్ అడ్మిషన్ విద్యార్థులు కూడా రేపు నుంచి పరీక్షలు నిర్వహించలేని పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా అనేకమైన విద్యార్థులను కూడా కలుపుకుని ఉద్యమాలు చేస్తాం. వాళ్ళ భవిష్యత్తు ఏదైతే 2 సంవత్సరాలు శ్రమ వాళ్ళ జీవితం వృధా అవుతుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇది ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి వాళ్ళని కూడా తక్షణమే పరీక్షలు నిర్వహించాలి. లేని పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఆందోళన జరుగుతుంది. ఈ దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ కూడా ముందుకు తీసుకోవాలని చేసి చర్చలు పెట్టి ఈ ఆందోళన చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అదే మాదిరిగా విద్యార్థులు అనేవాళ్ళు రేపటి భౌత పౌరులు అని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు ఈరోజు అర్ధంతరంగా విద్యార్థులనే చదువు మాపించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలుస్తాం. అంటే పరీక్షలు నిర్వహించకపోతే అది ఖచ్చితంగా విద్యార్థులకు చదువును దూరం చేయడమని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఈ తరహా ఏదైతే రేపు నుంచి కౌన్సిలింగ్ విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నారో అదే తరహా పరీక్షలు కూడా నిర్వహించాలని చెప్పేసి ఈ మాదిరిగా డిమాండ్. జిల్లాలో సచివాలయ పోస్టులు పెరిగాయి. దీంతో మొత్తం ఖాళీల సంఖ్య 2044కు పెరిగింది. ఈ ఏడాది జనవరిలో ప్రకటన జారీ చేసే సమయానికి గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి అన్ని కేటగిరీలు కలిపి 1585 పోస్టులు చూపించారు. కాగా గడిచిన 10 నెలల్లో పలువురు రాజీనామా చేయడంతో అదనంగా మరో 459 ఖాళీలు ఏర్పడ్డాయి. కేటగిరీ 1 పంచాయతీ కార్యదర్శి, మహిళా పోలీస్, వార్డు వెల్ఫేర్ కార్యదర్శి, వార్డు ఎడ్యుకేషన్ సెక్రటరీ పోస్టులు 236 వరకు పెరిగినట్లు గుర్తించారు. మొదట ఇచ్చిన నోటిఫికేషన్లో కేటగిరీ 1లో 224 ఖాళీలు చూపించారు.
తాజాగా గుర్తించిన ఖాళీలతో కేటగిరీ 1 లో మొత్తం ఖాళీలు 460 కు పెరిగాయి. కాగా ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు కాల్ లెటర్లు పంపిన ప్రక్రియ ప్రారంభమైంది. జిల్లాలో పాఠశాలలు కళాశాలలు తెరుచుకున్నాయి. దీంతో విద్యార్థుల బస్సు పాసులను త్వరితగతిన జారీ చేయాలని ప్రజా రవాణా శాఖ ఆర్టీసీ విశాఖ రీజియన్ నిర్ణయించింది. 3 రోజుల నుంచి మద్దెలపాలెం ద్వారకా బస్ స్టేషన్ స్టీల్ సిటీ డిపోల కౌంటర్ల నుంచి విద్యార్థులకు బస్ పాసులు జారీ చేస్తున్నప్పటికీ కొన్ని ప్రాంతాల విద్యార్థులకు అవి అందుబాటులోకి రావడం లేదు. దీనిని గుర్తించిన పీటీడీ అధికారులు సింహాచలం గాజువాక ఎంవీపీ బస్ కాంప్లెక్స్లో కౌంటర్ల ద్వారా కూడా స్టూడెంట్ బస్ పాసుల జారీకి నిర్ణయం తీసుకున్నారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ దేశవ్యాప్తంగా ఈ నెల 26వ తేదీన జరగబోయే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ఏపీ మెడికల్ రిప్రజెంటేటివ్ల సంఘం రాష్ట్ర కార్యదర్శి చంద్రమౌళి పిలుపునిచ్చారు. మద్దెలపాలెం సిఐటియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అనైతిక విధానాల ద్వారా జరుగుతున్న మందుల విక్రయాలను ఆపాలన్నారు. మందులపై జీఎస్టీ ఎత్తివేయాలన్నారు. మెడికల్ రిప్లకు కూడా కార్మిక చట్టాలను అమలు చేయాలన్నారు. ఈ మీడియా సమావేశంలో సంతోష్ కుమార్ శేషు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. లాబింగ్ జరుగుతున్నాయి కాబట్టి దీన్ని తప్పనిసరి ఈ నెల 29వ తారీఖు 26వ తారీఖు జాతీయ ఫెడరేషన్ పిలుపు మేరకు ఎఫ్ఎంఆర్ఐ పిలుపు మేరకు సార్వత్రిక సమ్మెలో భాగంగానే మేము కూడా సమ్మెలోకి వెళ్తున్నాం. అంటే మొత్తం మీద 3 లక్షల మంది ఉంటారని అంచనా. అయితే మా మెంబర్షిప్ అనేది 110,000 మొత్తం భారతదేశం మొత్తం మీద మెడికల్ రిప్రజెంటేటివ్ ఉంది మా యూనియన్లో. అయితే మొత్తం అందరం కూడా సార్వత్రిక సమ్మెలోకి వెళ్ళడానికి కారణం ఏంటి అంటే గత 40 సంవత్సరాల నుంచి మందుల ధరలు తగ్గించాలని, మందులపైన ఉన్న పన్నులు అంటే ట్యాక్సెస్ అండ్ జిఎస్టీ ఎత్తేయాలని, నిత్యావసర అత్యవసర మందులు పేదవారికి ఉచితంగా ఇవ్వాలని, అలాగే నల్ల బజార్లో మందుల అమ్మకాలు విపరీతంగా జరుగుతున్నాయి. దీనివల్ల ప్రభుత్వం ఖజానాకు చాలా లాస్ అవుతుంది, అది ఆపాలని, అలాగే అనైతిక విధానాల ద్వారా మనకి మందుల అమ్మకాలు జరుగుతుంది అంటే పే ఫర్ ప్రిస్క్రిప్షన్ అని, తర్వాత ఏమో బ్లాక్లో అమ్మటం అనేది, అంతేకాకుండా ఇప్పుడు కొత్తగా వచ్చిందంటే ఆన్లైన్ ద్వారా మందులు ఇవ్వటం అదే అమ్మటం అనేది జరుగుతుంది. ఇవన్నింటినీ మేము అరికట్టాలని అని మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. కారణం ఏంటంటే నల్ల బజార్లో మందులు అమ్మటం అనేది జరిగితే వెంటనే మనకి నకిలీ మందులు అనేది వచ్చేస్తాయి. నకిలీ మందులు ఇప్పుడు విపరీతంగా WHO చెప్పిన ప్రకారం ఏంటంటే 27% నకిలీ మందులు అనేవి భారతదేశంలో అమ్ముతున్నారని మనకి WHO చెప్పింది. అయితే భారతదేశ ప్రభుత్వంతో కూడా ఏముందంటే 27% లేదు 15% అని ఉందని చెప్పారు. అంటే 15% కాదు, 1% ఉన్నా సరే అది ప్రజలకి నష్టం కలుగుతుంది కాబట్టి పూర్తిగా నకిలీ నాసిరక మందులు అరికట్టాలి, నల్ల బజార్లో మందులు అమ్మకాలు అరికట్టాలి. అంతేకాకుండా ఇప్పుడు మాకు మెడికల్ రిప్రజెంటేటివ్ ప్రత్యేక ఉన్న చట్టం ఉంది, సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ యాక్ట్. ఈ సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ యాక్ట్ అనేది మాకు ఒక రక్షణ కవచంగా ఉండేది. ఇప్పుడు లేబర్ కోడ్స్ అంటే లేబర్ లాస్ని తీసేసి లేబర్ కోడ్స్ పెట్టారు. ఈ చట్టం ఉందో లేదో అనేది కూడా పూర్తిగా వివరాలు అయితే ఇవ్వట్లేదు. ఈవెన్ రైట్ టు ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది, దానికి ఇంతవరకు వివరాలు అయితే ఏమి లేవు. కాబట్టి మెడికల్ రిప్రజెంటేటివ్ ప్రత్యేక చట్టం, మెడికల్ రిప్రజెంటేటివ్ ఉద్యోగ భద్రత కల్పించాలని ఈ నెల 26వ తారీఖున మేము అందరం కూడా సమ్మెలోకి వెళ్తున్నాం. హాకీ క్రీడను నగరంతో పాటు మండల గ్రామ స్థాయిలో కూడా అభివృద్ధి చేస్తామని హాకీ అసోసియేషన్ ఆఫ్ విశాఖపట్నం అధ్యక్షుడు సిఎస్ రాజు తెలిపారు. పూర్వపు క్రీడాకారుల ఆధ్వర్యంలో అసోసియేషన్ను ఏర్పాటు చేశారు. నూతనంగా ఏర్పడిన కార్యవర్గ బృందం బీచ్ రోడ్ వైఎంసీఏలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతలో క్రీడాస్ఫూర్తి లోపిస్తోందని, బాలురు బాలికలకు శిక్షణ ఇచ్చి క్రీడాస్ఫూర్తిని పెంపొందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్లు లక్ష్మణరావు, రాజేంద్ర, శ్యాంప్రసాద్, కార్యదర్శి నోయల్ తదితరులు పాల్గొన్నారు. మెయిన్ మిషన్ ఏంటంటే యంగ్ ప్లేయర్స్ని, బాయ్స్ అండ్ గర్ల్స్ బోత్, నేను ఇప్పుడు ఏమని చెప్తున్నానంటే రెండిటికి దిస్ ఇస్ అప్లికబుల్ ఫర్ బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్. సో బేసిక్గా దట్ ఈస్ ద మెయిన్ మిషన్ టార్గెట్, బాయ్స్ అండ్ గర్ల్స్, యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రియేట్ ఇంట్రెస్ట్ హాకీలో. హాకీ మన నేషనల్ గేమ్, రైట్? సో అది ఆ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసి కోచింగ్ ఇచ్చి గేమ్స్ మ్యాచెస్ ఆడించి అది దట్ షుడ్ బి బాటమ్ అప్, దట్స్ వాట్ ఇస్ కాల్డ్ బాటమ్ అప్, గ్రౌండ్ నుంచి పైకి వెళ్ళేది
and represent state, represent district, represent state, represent nation. That is ultimate target adi. So idu achieve cheyadaniki yanni ee mission achieve cheyadaniki oka andaru hockey players me gather ayyam, gather ayi oka body form ayindi. Prasthutaniki aithe idi ad hoc because it's starting phase lo undi kabatti formal ga elections anni create avutadi. So first step is clubs affiliation. Start chesam last oka 2 months nunchine oka 11 clubs affiliation munduku vachayi ee district association tho ante oka 6 clubs 5 schools colleges vachayi. So affiliation vachindi. So adi create chesam kani saripodu inka munduku vellali. More clubs ante more players mana fold loki raavali. అది రావడానికి వైజాగ్ సిటీ అవనండి లేకపోతే మండలం కూడా మండలాలు కూడా వెళ్ళి. బులెటిన్ ముంచే ముందు హెడ్లైన్స్ మరోసారి. కొత్త జిల్లాల ఏర్పాటుకు వడివడిగా అడుగులు, వివరాల సేకరణలో అధికారుల నిమగ్నం. కేంద్ర ప్రభుత్వ విధానాలపై కార్మిక సంఘాలు మండిపాటు, సార్వత్రిక సమ్మెకు పిలుపు. ప్రకృతి రమణీయతకు అద్దం పడుతున్న వలస పూల సోయగాలు, పర్యాటకుల హృదయాలను దోచుకుంటున్న అరకు అందాలు. లారీ రూపంలో మృత్యుపాశం, ఇంట్లోనే ప్రాణం విడిచిన మహిళ. విభజన చట్టం హామీలు అమలు చేయాలి, ఏవైఎఫ్ డిమాండ్. యాక్ట్ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.